అక్కడ చెప్పనే ఏం చెప్పినా కూడా తెలియదు నాకు, గుర్తులేదు, చదవలా. కరెక్ట్, చాలా రోజుల తర్వాత డాన్. బట్ ఇది ఈ సినిమాలో ఏదో ఆ డాన్ చేసే కార్యక్రమాలు అటువంటివి ఏమి ఉండవు, సెటిల్మెంట్స్ అటువంటివి ఏం లేవు. ఎక్కువ మా నాదిను నానిది ఫ్రెండ్షిప్ మేమిద్దరం కలుసుకుంది. రొమాన్స్ కూడా తక్కువే ఉంది, రొమాన్స్ కూడా అది గమ్మత్ అయినది. అవును, అందుకనే ట్వీట్ చేశాయి కదా చాలా చాలా రోజుల తర్వాత, ఒక అందమైన అమ్మాయి పక్కన అని. అంటే సినిమాలో ఒక యంగ్ ఏజ్ నుంచి, ఒక కాలేజ్కి వెళ్ళే ఏజ్ నుంచి ఈ అమ్మాయి న్యూస్ రీడర్, అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్. అమ్మాయిని కలవలేదు ఇప్పుడు, బట్ అలా అటువంటి రొమాన్స్ నాని తీసుకొచ్చి కలుపుతాడు. సో అది చాలా గమ్మత్తుగా ఉంటుంది, ఎవరికి భయపడ్డు కానీ ఆ అమ్మాయి కనపడి కానీ టోటల్గా మారిపోతాడు, మాట రాదు నోటి నుంచి మారిపోద్ది. దేవా దాస్, దేవా అండ్ దాస్, దాస్ అతని పేరు. ఎవరు పేషెంట్? నేను అలాగే కలుస్తాను అలాగే కలుస్తాను దాస్ని. ఆ కలిసిన తర్వాత అతని ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ అవుతాం. అప్పటి వరకు దేవాకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు, బాస్ ఎవరు దగ్గర రారు, ఇతని ముందు మాట్లాడరు ఎదురుగా. సో అది అతను బాగా డాక్టర్ ఏది ఏ సజెషన్స్ ట్రీట్మెంట్ చేయాలని ఉందా? అదేం లేదే. లేదా సినిమాలో ఉందా? లేదు ట్రైలర్లో ఉందా? ఇక్కడ లేదు లేదు అడగడు. నేనే అతను కూర్చోబెట్టి నేనే సెటిస్కోప్ పెట్టి చూస్తాం ఇవన్నీ అతనితో. అతను రోజు నాకు ఈవినింగ్ అసలు ఇతనికి డ్రింకింగ్ ఇష్టం దేవాకి, ఎవరు కంపెనీ ఉండరు, అతను తాగడు, బెదిరిస్తాం. బాగా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. సినిమా అంతా కొంచెం మన మున్నబా ఎంబీబీఎస్ అవి ఉన్నాయి, ఆ రాజు హిరాని స్టైల్లో ఉంటాయి సినిమా, అదే స్టైల్లో ఉంటుంది. సో మున్నాబాయిలో కూడా ఎక్కువ అతను ఒక బాయ్ అయినా కూడా వెనకాల జరిగే అని చూపారు ఈ స్టోరీ గురించి. కనపడుతుంది కదా స్క్రీన్, చాలా హ్యాపీగా ఉంది కెమిస్ట్రీ, వెరీ ఈజీ టు వర్క్ విత్. ఒక కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.